ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త సురాజ్ శ్రీనివాసరావు రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు లభించింది. శ్రీకాకుళం నగరంలో కరోనా సమయంలో పేద ప్రజలకు అందించిన సేవలకు గాను విశాఖపట్నం జిల్లాకు చెందిన మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు సురాజ్ శ్రీనివాసరావుకు రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డును అందించి సత్కరించారు. సంస్థ అధ్యకులు కె కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న పేదలకు అన్ని రంగాల్లో ఉన్న వారికి ఆహార కొరత లేకుండా సుమారు 22,000 మందికి భోజనాలను 6,500 మందికి నిత్యావసర సరుకులను అందించారు సురాజ్ శ్రీనివాసరావు. ఈ సంవత్సరం రాష్ట్ర సేవారత్న అందించామని అన్నారు. ఈ అవార్డుతో పాటు ప్రశంసా పత్రం మెమెంటోను అందజేశారు. సందర్భంగా సురాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు సేవారత్న అవార్డును అందించి సత్కరించిన మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కు ధన్యవాదాలని, ఈ అవార్డు తనలో సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచిందన్నారు.